దేవునికి వందనాలండి మరి అయ్య గారికి వందనాలండి మరి మొదటగా నా కుమార్తె కోసం ప్రార్థన చేశానండి ముందు ఆడబడిన ఇచ్చాడండి దేవుడు తర్వాత మళ్ళీ ఆడపిల్ల పుడతదో అని టెన్షన్ తో నేను బాధపడుచుండగానే మరి ఇక్కడ ప్రార్థనకు వచ్చానండి అయ్య గారి దగ్గరికి వెళ్లి ప్రార్థన చేయమని అడిగితే ఎల్లమ్మా నీకు మనవడే పుడతాడా అని అయ్య గారు చెప్పారండి మరి నాకు మనవడ పుట్టాడండి మరి ఎన్నో శ్రమలు పడినప్పటికీ నేను తల్లిని బిడ్డనే ఆరోగ్యంగా క్షేమంగా ఉంచారండి అందుని బట్టి దేవుడికి ఎన్నో వందనాలండి ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించను గాక